గత 3-4 రోజుల నుంచి మాతో పాటు ఉంటూ విజయనగరంలో అంటే బొబ్బుల్లో జరిగిన కార్యక్రమానికి ప్రధాన పాత్ర పోషిస్తూ అక్కడ ఎమ్మెల్యే భూమినాని గారికి మంచి ఆప్తులైనటువంటి అప్పలనాయుడు గారు తెల్లా మండలం వారి సందేశాన్ని ఇవ్వాల్సినగా కోరుతున్నాను ఇన్ చాలా కష్టపడ్డారండి నిన్న జరిగిన కార్యక్రమం గాని మన శ్రీకాకుళంలో కార్యక్రమానికి గాని అలాగే ప్రకృతి వ్యవసాయానికి కూడా మంచి సలహాదారులు ప్రయత్నం చేస్తున్నారు ఆ మండలంలో ఆ జిల్లాలో ఉండేటటువంటి రైతుల్ని ఎక్కువ మంది రైతుల్ని ప్రేరేపిస్తున్నారు అన్నమాట థాంక్యూ సార్ థాంక్యూ అందరికీ నమస్కారం అండి ముఖ్య అతిథైనటువంటి విజయరామ్ గారికి మా పాదాభి వందనాలు తెలియజేసుకుంటూ పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తాను ఇక్కడికి విశాఖపట్నం నుంచి అందరూ రైతులు కొంతమంది ఉన్నారు ఇక్కడ ఎంప్లాయీస్ కూడా వచ్చారని నాకు కొద్దిగా తెలిసింది రైతులే కాకుండా ఎంప్లాయీస్ కూడా మరి కొంతమంది రైతుల్ని మోటివేట్ చేసి వాళ్ళకి అందుబాటులో ఉన్నోల్ని ఎక్కువగా ఈ ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకురావాలని మా విన్నపం ఒకటి మేము 2016లో సుభాష్ పాలేకర్ గారు 10 రోజులు కాకినాడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టారు అప్పుడు విజయరామ్ సార్ని నేను మొట్టమొదటిసారిగా చూశాను అప్పుడు 10 రోజులు మేము ఒక రోజు వెళ్ళి ఒకటి రెండు రోజులు చూసుకో వినే ఆ ప్రోగ్రామ్కి వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటే అక్కడ తరగతులు విన్న కొద్దీ ఇంకా ఉండాలి దీని గురించి ఇంత ఉందా అని మనం వ్యవసాయం మొదటి నుంచి మాది వ్యవసాయ కుటుంబమే తెరలా మండలం ఆమిటి సీతారాంపురం వ్యవసాయం కుటుంబం అయినప్పటికీ మనకు వ్యవసాయం తెలిసింది తక్కువేని ఇది పెద్ద సైన్స్ కదా అని డెప్త్గా వెళ్ళే కొద్దీ మనకు తెలిసింది చాలా తక్కువ అని అర్థమైంది అప్పటి వరకు నాకు ఇన్ని గోజాతులు మన దేశవాళీ ఆవులు ఇన్ని ఉన్నాయని కూడా నాకు తెలియదు నాటావులు ఒంగోలు ఇంకేదో ఒకటి రెండు పొంగనూరు అవి తప్ప ఇన్ని ఇప్పుడు 37 గోజాతులు మన భారతీయ ఆవులు ఉన్నాయని నాకు అప్పటి వరకు సరిగ్గా తెలియదు అదే సమయంలో మా బేబీ నేని గారు కూడా పూర్వం నుంచి రాజులు అయినప్పటికీ వ్యవసాయం మీద చాలా మక్కువ ఇష్టంతో చేస్తారు ఆయన కూడా అప్పటికే మొదలుపెట్టి చేస్తారు అయితే ఆ టైంలో కూడా నన్ను కూడా మా ఊర్లో హేళన చేశారు ఈ మూత్రం ఏంటి పేడ ఇదంతా జీవామృతం కలపడం ఏంటి అసలు ఏం నవ్వేవారు అనమాట అది ముందుగానే సుభాష్ పాలేకర్ గారు పెద్దలు విజయరామ్ గారు మాకు చెప్పడం ఈ హేళనలకి మాకు జరిగాయి ఇవన్నీ నేను పరిశోధన చేసిన టైంలో కూడా నన్ను కూడా వెలివేసే ఇది కూడా వచ్చింది అవి మీరు దేనికి వెరవకుండా ముందుకెళ్ళాలని గురువుగారు చెప్పడం మాకు అది కొంచెం బలాన్ని ఇచ్చి మేము ముందుకెళ్ళడానికి మాకు అది చాలా మేలైంది ఎందుకంటే ముందుగానే చెప్పడం వల్ల ఎందుకంటే ఊళ్ళో అందరూ ఎంకరేజ్ మంచి పని కోసం ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ అండి ఎవరైనా ఇలా మంచి పని చేస్తామంటే వెనక్కి లాగడానికి హేళన చేయడానికే చూస్తారు ప్రతి గ్రామంలో కూడా నిన్న కూడా ఒక అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే గొడవ అవుతుంది అనమాట వాళ్ళ అమ్మ నాన్న వద్దంటారు వ్యవసాయం ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇక్కడ వింటే కానీ తెలియదు అందుకనే ఇది మహాయజ్ఞం ఇది ఒక యజ్ఞం అని భావించి ప్రకృతి వ్యవసాయం చేయడం చాలా ఒక అదృష్టంగా భావించి మనకు ముందు మన కుటుంబానికి మనం పండించుకునే విషం లేని ఆహారం మనం తినాలి వీలైనంతలో నేను కూడా ఇంకా 2 ఎకరాలు మాత్రమే చేస్తున్నాను ఇంకా మిట్టు పంటలు కూడా కొన్ని పంటల రకాలు గురువుగారి సూచనతోనే కొన్ని వేద్దామని ముదర చెట్లు కొన్ని మామిడి చెట్లు ఉంటే తీసి ఇప్పుడు పండ్ల జాతులు కొన్ని రకాలు మనకి అవసరాలకి రామఫలమైన లక్ష్మణ ఫలము అలాంటివంటి మంచి మంచి వచ్చాయి కదా ఆ విధంగా చేద్దామని భవిష్యత్తులో ఇంకా బాగా చేయడానికి నేను ఇంకా మరి కొంతమంది రైతులకు కూడా ప్రోత్సహించి కొంతమంది ఒకరిద్దరు అలా సంవత్సరానికి ఒకరిద్దరు అలా మారుతూ వస్తున్నారు అదేవిధంగా మేము ముందుకెళ్ళాలి ఇంత విజయరామ్ గారి 2 రాష్ట్రాల్ని మనకు చాలా గొప్ప విషయం అనమాట 25 రోజులు ఆయన బయట పర్యటించి అందరినీ రైతుల్ని చైతన్యపరిచి వారి శిక్షణనిచ్చి చేస్తాను చాలా మనం అది వినియోగించుకోవాలి మన రైతాంగం ఆ విధంగా మనం ఆయనకి ఎంతో బలాన్ని ఇవ్వాలి మన ప్రతి ఊరి నుంచి కూడా కొంతమంది సంవత్సరం రైతులు పెరగాలని మనం ఆ విధంగా మనం ప్రయత్నం కూడా చేయాలి మన వ్యవసాయంతో పాటు మరి కొందరిని కూడా ప్రోత్సహించాలి ఈ రెడ్డి గారు కూడా అదేవిధంగా ఆయన నిన్న మా బొబ్బుల్లో కూడా తెలియజేశారు మరి కొంతమంది రైతులకి ఆయన అందుబాటులో ఉన్న రైతులకి ఫ్రీగానే కూడా కొంత ల్యాండ్ ఆయనకి ఆయన ఇచ్చి చేయించడానికి ముందుకు వచ్చారు అదేవిధంగా నా మిత్రుడు శ్రీనాథ్ ఎప్పటి నుంచి ఆయన కూడా మా ప్రాంతంలో నాకంటే ఎక్కువ కృషి చేస్తున్నారు అది చాలా గొప్ప విషయం అది ఒకటి ఇప్పుడు ఇందులోకి వచ్చేవారు ఆధ్యాత్మికంగా ఉన్నారు కాబట్టి ఒకరికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ ఉన్నారండి
ప్రకృతి వ్యవసాయం చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా పక్కోడికి సాయం చేద్దామనే ఉద్దేశం అందరికీ ఉంది. అది చాలా గొప్ప విషయం. అది అందుకే ఇది ఒక మహాయజ్ఞంలా జరగాలి, ముందుకెళ్ళాలని నేను ఆకాంక్షిస్తూ పెద్దలు నాకు అవకాశం ఇచ్చారు, వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.